కరీంనగర్లోని డాక్టర్ అంబేద్కర్ స్టేడియంలో ఈ నెల 7వ తేదీ నుండి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతోంది. తెలంగాణలోని 33 జిల్లాల నుండి నిరుద్యోగులు వీటికి హాజరవుతున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన పేదవారికి ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ బస కల్పిస్తోంది. 10 రోజుల పాటు భోజన వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. దేశ సేవ కోసం ముందుకు వస్తున్న నిరుద్యోగుల కోసం ఈ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అకాడమీ నిర్వాహకులు సతీష్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కొనసాగుతోంది. ఈ నెల 7న ప్రారంభమైన ఈవెంట్ మెడికల్ ఫిట్నెస్ ఎంపిక ప్రక్రియ 17 వరకు కొనసాగనుంది. సుదూర ప్రాంతాల నుండి వస్తున్న యువత కోసం ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ భోజన వసతి ఏర్పాటు చేసింది. రోజుకు 1000 మంది చొప్పున 10 రోజుల పాటు ఈ సౌకర్యాలు అందించనుంది. దేశం కోసం దూర ప్రాంతాల నుండి వస్తున్న పేదల కోసం తాము ఈ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అకాడమీ నిర్వాహకులు సతీష్ రెడ్డి తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు భోజనం వసతి కల్పించడం తమకు సంతృప్తిని ఇస్తోందని చెప్పారు. ఈవెంట్ మెడికల్ ఫిట్నెస్ లో ఉత్తీర్ణులైన యువత రాత పరీక్షలను మంచి ర్యాంకులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్మీ ర్యాలీ కోసం తెలంగాణలోని మారుమూల ప్రాంతాల నుంచి అన్ని జిల్లాల నుంచి విచ్చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఇక్కడ మన కరీంనగర్లో అంబేద్కర్ స్టేడియంలో జరిగే ఈవెంట్స్ కోసం ఇక్కడికి విచ్చేస్తున్న అభ్యర్థులందరికీ కూడా రోడ్ల పైన అక్కడ ఇక్కడ పడుకొని ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో మా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ తరఫున ఇక్కడ కరీంనగర్ ఫంక్షన్ హాల్ వాళ్ళకి వసతి మరియు భోజనం కూడా అరేంజ్ చేయడం జరిగింది. చాలామంది విద్యార్థులు వాళ్ళ కొద్దిమంది ఆర్థికంగా ఇబ్బంది పడే పిల్లలు వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగద్దు, వాళ్ళకు ఈవెంట్స్ అయిపోయి మెడికల్ అయిపోయి వాళ్ళకు జరిగే ఈ 3-4 రోజుల ప్రక్రియలో భాగంగా వాళ్ళందరూ ఇక్కడ ఉండి స్టే చేసి వాళ్ళు అందరూ చాలా సంతోషంగా ఇక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సుమారు రోజు ఒక 1000 మంది పైగా విద్యార్థులు ఇక్కడ అకామిడేషన్ ఉపయోగించుకోవడం జరుగుతుంది. నేను యాక్చువల్గా ఆర్మీ ర్యాలీ కోసం వచ్చిన, ఇక్కడ వచ్చేసి ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి ఫ్రీగా భోజనం మళ్ళీ ఫెసిలిటీస్ అవి చాలా ఉచితంగా పెడుతున్నారండి. ఇంకోటి వచ్చేసి నేను వచ్చేసి ఇప్పటికీ 3 డేస్ అవుతుంది, ఇప్పటికే నాకు మినిమం దాదాపు 3-4000 రూపీస్ సేవ్ అయినాయి. ఇక్కడ అందరికీ వచ్చేసి చాలా ఫెసిలిటీస్ వచ్చేసి ఫ్రీగా ఉన్నాయి. ఇంకోటి ఈ డైరెక్టర్ సతీష్ రెడ్డి సార్కి మేము చాలా ఇక్కడ వచ్చాము. ఇక్కడ రన్నింగ్ కంటే ముందు ఒక రోజు వచ్చి ఇక్కడ స్టే చేసాము. మాకు ఒక రోజు ఇక్కడ స్టే చేయడానికి కనీసం ఒక 400 నుంచి 500 ఖర్చు ఉంది. ఇక్కడ ఈ ఢిల్లీ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఇక్కడ ఫ్రీ ఫుడ్, ఫ్రీ బెడ్ వసతి కల్పించారు. చాలా మంచి సౌకర్యం కల్పించారు.